హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 4వ సీజన్ నుంచి నోయెల్ అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అతను హౌస్లో ఉండడం సరికాదని వైద్యులు సూచించడంతో అతను మధ్యలోనే హౌస్ని వీడి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తొలి వారంలోనే నోయెల్కు కాళ్ళ నొప్పి ప్రారంభమైంది. అయితే ప్రేక్షకుల కోసం నోయెల్ ఆ నొప్పి అంతా భరిస్తూ పైకి నవ్వుతూ చక్కగా గేమ్ ఆడాడు. నొప్పి రోజు రోజుకి తీవ్రతరం కావడంతో నోయెల్ అసలు విషయం చెప్పి బయటికి వచ్చాడు. అయితే ఇన్ని రోజులు రోయల్ నరకం అనుభవిస్తున్నట్లు శనివారం ఆయన చేసిన వాక్యాలను బట్టి అర్థం అవుతుంది. ఆయనకు స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందట. ఇది ఎముకలకు స్పందించిన వ్యాధి. ఈ వ్యాధి వల్ల ఎముకలు పనితీరు మెల్లమెల్లగా క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దానివల్ల దేహంలోని పలు అంగాలపై ప్రభావం పడుతుందట. ఈ వ్యాధి బారిన పడిన వారి నడక తీరు, నిలబడే విధానం మారిపోతుందంట. ఈ వ్యాధి ప్రభావం పక్కా ఎముకలపైనే పడితే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. కంటి చూపు కూడా ప్రభావితం అవ్వడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. ఇలా శరీరం మొత్తం కూడా ఈ వ్యాధి వల్ల క్షీణిస్తూ మనిషి జీవత్వంలా మాదిరిగా అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నోయెల్కు అత్యున్నత చికిత్స అందిస్తే ఆయన తప్పకుండా మళ్ళీ మామూలు మనిషి అవుతాడని కూడా వైద్యులు చెబుతున్నారు.